आंध्र प्रदेश क्या कॉर्पोरेशन चेयरमैन अलपा शेषु शनिवार प्रमाण स्वीकार चेशारु मंत्री पेर्नी नानी माट्लाडुतू अन्नी वर्गालकु सीएम जगन प्राधान्यत इच्चारन्नारु గత ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కాపుల ఆత్మ అభిమానాన్ని దెబ్బకొట్టిన బాబుకు తగిన శాస్త్ర జరిగిందని విమర్శించారు. అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలి అనే సిద్ధాంతంతో కొనసాగుతామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడియ దగ్గర నుంచి ప్రతి ఆలోచన ప్రతి సంతకం సామాజిక సమతుల్యత కోసం సామాజిక అహర్నిశల నిరంతర ఆలోచన చేయడమే కాకుండా దాని ఆచరణలో పెట్టి చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర మంత్రి వర్గం దగ్గర నుంచి ఏ ఏర్పాటు చూసినా కూడా ఎన్నికల ముందు తను చెప్పిన మాట మేరకు అన్నింట 50% పైబడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సమ భాగాన్ని పంచటం అనేది రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి చరిత్ర మన కళ్ళ ముందుకి ఈరోజు వర్తమానంలో కనబడుతుంది. కేవలం మంత్రివర్గమే కాదు, శాసనసభ స్థానాల కేటాయింపే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు చైర్పర్సన్లు మరియు మేయర్ల యొక్క ఎంపిక చూసుకుంటే 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కేటాయిస్తే, అలాగే డిప్యూటీ మేయర్లుగా కూడా నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్లతో కూడా కలుపుకుంటే డిప్యూటీ మేయర్లుగా చూసుకుంటే సుమారుగా 56 నుంచి 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి డిప్యూటీ మేయర్లుగా పదవి బాధ్యతలు ఇవ్వటం, అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా 55% పైబడి కార్పొరేషన్ చైర్మన్లుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కేటాయించడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఒకసారి చరిత్ర చూసుకుంటే భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానానికి ప్రతి రాజకీయ నాయకుడు నోటితో చెప్పే మాటల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి చెప్పిన మాట వాస్తవం చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ అనే పదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.